సో ఆయన అందరికీ మనమైతే మనకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అనా ఈ పాదికి ఈ బొక్కలు ఉంటాయి కదా, ఇలాంటి బొక్కలు ఎలా వేయాలనా వైరు, మాకు అది కొద్దిగా అర్థం కావట్లేదు, కొద్దిగా చెప్పండి అని చాలామంది కామెంట్ చేసినారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. చూడండి మీ పాదలు కూడా ఇలా వేసుకోండి. ఇట్లా వైర్ ప్యాకెట్ ఉంటుంది కదా మనకి, ఇది 70 గ్రీన్ కలరు. దీన్ని వచ్చేసి 3 పీసులుగా కట్ చేసుకోవాలా. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా, ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. 3 పీసులు ఆల్రెడీ, 1 పీస్ వేసేసిన, ఇంకా 2 పీసులు ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఇలా ఖచ్చితంగా ఇక్కడైతే ఇది గంట ఎప్పుడు వేసుకోవాలంటే మనకి టోటల్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇక్కడ ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా గంట వేసుకోవాలి. లేదనుకో మీరు ఎట్లా గంట వేసినా కూడా ఇది ఊసిపోతుంది, అర్థమైందా? చూసి వేసుకోండి ఇది గంట, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ గంట వేసుకోకపోతే కనుక మీరు ఎట్లా గంట వేసినా కూడా ఊసిపోతుంది. ఇది వేసిన తర్వాత మీరు ఏ గంట అయినా వేయండి, ఇట్లా బస్ స్టాండర్డ్ ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు చూపిస్తా నీట్గా, ఒక్కనే ఉన్నా కాబట్టి వీడియో తీసేదానికి కొద్దిగా కష్టం ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఇచ్చేసుకోండి, ఇంకా కెమెరాలు సరిగ్గా కనపడిస్తలేదు. దీనికి కూడా క్నోట్ వేసుకోవాలన్నమాట. ఇది క్నోట్కు ఇప్పుడు వేయకూడదు. చూడండి బొక్క ఉంది కదా, ఇక్కడ ఇలా తీసుకొని ఇది గంట వేస్తే ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇది దీనికి అది ఎండింగ్ పొజిషన్లో మాత్రమే వేసుకోవాలా, లేదా తర్వాత వేసుకోకూడదు. వచ్చింది కదా, ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఇలా వేసుకుంటూ వచ్చేసి తర్వాత మనము ఈ క్నోట్ ఉంది కదా, దీనికి దానికి ఒక రెండు సైడ్ 2 సైడ్స్ బోత్ సైడ్స్ ఇక్కడ క్నోట్ వేసి జాయిన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇక్కడ జాయిన్ చేసుకుని ప్రతి ఒక ఇప్పుడు ఉన్నాయి కదా, ఒక 5 గుటీలు కానీ 10 గుటీలు కానీ ఇట్లా వేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి 10 గుటాలకు వేసుకోవడం, టైట్ చేసుకోవడం, 10 గుటాలకు వేసుకోవడం, టైట్ చేసుకోవడం, 10 గుటాలకు వేసుకోవడం, టైట్ చేసుకోవడం. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు మీ పాదికి ఒకటేసారి 2 పనులు అయిపోతాయి, దారం ఎక్కేయడం అయిపోతుంది, టైట్ చేయడం అయిపోతుంది. ఓకేనా? అలా కాకుండా మీరు ఆ పాదికంతా వేసి మళ్ళీ టైట్ చేయాలంటే చాలా హెచ్చు తక్కువలు వస్తాయి, చాలా ఇబ్బంది పడతారు. చూసుకోండి బాగా చెప్పింది, ఆలోచించి అది నీట్గా సెట్ చేయండి. ఓకేనా? ఆత్రపడి అయితే ఎవరో చేయొద్దండి. వీడియోలో 1-2 సార్లు చూడండి, ఇలా వేసిన తర్వాత ఎండింగ్ పొజిషన్ మాత్రం నోట్ వేయాలా. వీడియోలో అదే పనిగా చెప్తున్నా, ఎండింగ్ పొజిషన్ మాత్రం వేయాలా, తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నోట్ వేసినారంటే తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు గంట వేసినారనుకో, ఇది ఏమవుతుందంటే మళ్ళీ ప్రతి చోట ఇలా ఎక్కేయాల్సి ఉంటుంది కదా, ఇలా ఎక్కేయాలన్నప్పుడల్లా చాలా ఇబ్బంది పడతారు. అందుకే నోట్ వేసుకోకూడదు. ఓకేనా? ఫస్ట్ అనేది ఎక్కించేటప్పుడు వేసుకోకూడదు, ఎండింగ్ పొజిషన్లో మాత్రం వేసుకోవాలి. ఓకేనా? అన్న మీరు చెప్పినట్లే వేసినామో, మళ్ళీ మా పాదలకి ఇట్లా అయిపోయినాయన్నా అని మాత్రం ఎవరు అనొద్దండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఇది ఆర్డర్ ఉన్న పాది, ఇది వచ్చేసి మగ్గం కడ్డి, ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఇది రెడీ అయిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో పెడతాను, చూసుకోండి ఒకసారి అందరూ.